మనసుముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు. తొలి కోడి కూతతో పొత్తు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు, ఈడు వేడిలో సిక్కు తెలిసి పుట్టాయి ముత్తు మురిపాలు. వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి. ఓ కళ్యాణి కళ్యాణి, ఓ కళ్యాణి. కలవరమా ఈడు జోడు ఒక వరమా, వచ్చేవాడు నచ్చే తోడు మెచ్చే జోడు అవగలడా. మల్లె పూల గుమగుమలు మందారాల గుసగుసలు చల్లగాలి చందమామ అన్నీ చేరి చెరపడితే తొలకరిలు చినుకులకు చిటపటలు వయసులకు పదనిసలు తన చిట్టి గుండెలో ఎన్నెన్నో చిన్నారి పొన్నారి ఆశల్ని దాచిన అన్నీ పోయిందన్నమాట. ఇది పట్నమ్మా, జాగ్రత్తగా ఉండాలి. ఏమారపాటుగా ఉంటే ఒంటి మీద బట్టలు కూడా ఎత్తుకెళ్ళిపోతారు. ఇంకా నువ్వు నా డబ్బు ఏ ఇస్తావులే. జాగ్రత్తగా వెళ్ళు, చేరాల్సిన చోటికి పోయి చేరు. వెళ్ళు, ఆ వెళ్ళు. దాన్ని నా వెంట పంపించాను, ఇప్పుడు అది ఎక్కడో తప్పిపోయింది. ఎక్కడ చావలేను, దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. వచ్చేసారా? ఆ బ్రీఫ్ కేస్ దొరికిందా? లేదు. దొరకలేదా? సరిగ్గా వెతికారా? పిచ్చివాళ్ళగా అంతా వెతికే వస్తున్నాను. ఇప్పుడు ఎలాగండి? అదే అర్థం కావట్లేదు. రేపేం సమాధానం చెప్పాలో
నాకేమీ అంతుపట్టడం లేదు. పోన్లేండి. మీరు మాత్రం కావాలని చేశారా ఏంటి? అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. దానివల్ల మీ కంపెనీకి ఏదన్నా నష్టం వస్తే మనం ఆ డబ్బు కంపెనీకి కట్టేద్దాం. డాడీని అడిగితే హెల్ప్ చేస్తారు. చూద్దాంలే, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒకటి చేద్దాం. స్నానం చేసి వస్తాను, అప్పుడన్నా ఈ టెన్షన్ కొంత తగ్గుతుందేమో. హలో, ఈడి ఫోన్ ఈడి చేతిలో ఉందో ఏమిటోనే. ఎప్పుడు ఫోన్ చేసినా ఎవతో ఫోన్ ఎత్తడం, అలో గిలో అంటూ ఆ తర్వాత ఆడి చేతికి వేయడం, ఇదే తంత అయిపోయింది. అమ్మ తల్లి, ఆ ఫోన్ మా వాడు రామ్కి అమ్మా ఒకసారి. ఏమండి, మీ నాన్నగారు. అదేనండి, మీ మేనేజర్ మాట్లాడుతున్నారు. హలో సార్, చెప్పండి సార్. ఆరేట్రా సన్నాసి, ఏం రా నీ బాబుని. కొంచెం కాఫీ ఇస్తావా? ఇప్పుడు చెప్పండి నాన్న. అరే నీకు పైచ్యం ఏం చేసింది ఏంట్రా? ఒకసారి సార్ అంటాడు, ఒకసారి నాన్న అంటాడు. అది ఫోన్ చేసింది మీరు అనుకోలేదు, మా మేనేజర్ గారు అనుకుని అలా మాట్లాడారు. సర్లే, నీకు పరధ్యానం లేనిది ఎప్పుడు కానీ. అరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క ఫోన్ కొట్టి మేము క్షేమంగా చేరాము నానా అని చెప్పారా? ఇంకో 5 నిమిషాల్లో చేయాలనుకున్నాను, ఇంతలో మీరే చేసేశారు. ఏడ్చావులే, ఓసారి కళ్యాణ్ చేత మాట్లాడించు. మామయ్య నోరాడు పిలిస్తే వినాలని, మీ అమ్మ కూడా కోడలు గొంతు వినాలని ఒకలాంటి పడుతుంది ఇక్కడ. వీలు పడదు నాన్న, ఇప్పుడు వీలు పడదు. ఏ ఎందుకని? కళ్యాణి పూజలో ఉంది నాన్న, ఓ గంట దాకా లేవద్దనుకుంటాను. అలాగా? అరే చూసావరా, నీ ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే నీ బాబు కోసం పూజలు చేయటం మొదలెట్టింది నా కోళ్ళు. అలాంటి భార్య దొరకటం నీ అదృష్టం రా. అవునన్నా, నేను అదే అనుకుంటున్నాను. ఆహా, వీడికి కూడా ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టుంది. అరే అమ్మాయిని జాగ్రత్త చూసుకోరా, తను నీ భార్యటి అదృష్ట దేవతరా. తను ఇక అంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. అలాగే నాన్న, జాగ్రత్తగా చూసుకుంటాను, ఉంటాను. అరే తను మీ కట్ అయింది, వాడిదే బిజీలో ఉన్నట్టున్నాడు, మళ్ళీ చేద్దాం కదా. పద తిరిగి తిరిగి కాళ్ళు నొప్పెడుతున్నాయి. ఆయన ఎక్కడున్నారో నాకు తెలియడం లేదు. ఆ బాధతో పొద్దుటి నుంచి నేను ఏమీ తినలేదు. గుండె నిండా దిగులు, కడుపు నిండా ఆకలి. ఏమిటి నాకు ఈ పరిస్థితి? నేనేం తప్పు చేశానమ్మా? ఏదో తప్పు చేసే ఉంటాను, లేకపోతే నువ్వు నాకు ఈ స్విచ్ వెయ్యవు. కానీ అమ్మా, నువ్వు నన్ను ఎంతైనా బాధ పెట్టు, భరిస్తాను. ఆయన్ని మాత్రం బాధ పెట్టొద్దు. పాపం, నాలాగే ఆయన కూడా నన్ను వెతుక్కుంటూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారో. నేను ఇక్కడే ఉంటాను, నువ్వే ఆయన్ని నా దగ్గరికి తీసుకురా. Ah!
నా కోరిక తీరుస్తావనుకున్నాను, ఆయన ఇక్కడికి తీసుకొస్తావనుకున్నాను. నీకు నా మీద ఇంకా కోపం పోయినట్లేదు. ఏం చేస్తాను? నేనే వెళ్ళి ఆయన్ని వెతుక్కుంటాను. నిన్నేమన్నాలో నాకు తెలియడం లేదురా. పాపం అభం శుభం తెలియని ఆ అమాయకురాల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడో నడిరోడ్లో వదిలేసావా? అంత ఘోరం ఎలా చేయగలిగావరా? ఏంట్రా నువ్వు అనేది? నేను ఇదంతా కావాలనే చేశానంటావా? జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాను కదా. అంతా విని అలా ఎలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడమంటావు? అసలే తనంటే నీకు ఇష్టం లేదు. తను నువ్వెప్పుడు భారీగా కాదు కదా, కనీసం ఓ మనిషిగా కూడా చూడలేదు. అందుకే ఓ పనికిరాని వస్తువుగా ఎక్కడో పారేసుకొచ్చినట్లుగా నువ్వు రేయ్ ఊరికే ఇష్టొచ్చినట్టు మాట్లాడద్దు. కళ్యాణిని ఇక్కడికి తీసుకొచ్చి కాపురం పెట్టడం నాకు ఇష్టం లేని మాట నిజమే. నేను దాన్ని ఒప్పుకుంటాను, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకురావాల్సి వచ్చింది. కళ్యాణి 4 రోజులు ఇక్కడే నీ ఇంట్లో ఉంచి తర్వాత ఏదో సాగు చెప్పి తిరిగి పంపించాలనుకున్నాను. అంతేకాని వీధులుపాలు చేయాలని నేనేమి ప్లాన్ చేసి తీసుకురాలేదు. నన్ను మరీ అంత దుర్మార్గుని చేసి మాట్లాడద్దు. నువ్వు దుర్మార్గుడు ఎందుకవుతావురా? ఉత్తముడివి, పురుషోత్తముడివి. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చాడట, 4 రోజులు ఇక్కడ ఉంచి తిరిగి పంపించేయాలనుకుంటున్నాడట. ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నాడు. పోని, ఆ పనైనా చేస్తుండొచ్చు కదరా. నీకు బరువైపోయిన ఆ దురదృష్టవంతురాల్ని తీసుకొచ్చి ఇక్కడైనా వదిలిపెట్టి ఉండొచ్చు కదా. నీకు స్నేహితుడైన పాపానికి నేనైనా ఓ అన్నగా ఆ అమాయకురాలి కన్నీళ్లు తుడుచుండేవాణ్ణి, జాగ్రత్తగా చూసుకుని ఉండేవాణ్ణి. అలా చేయడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్తున్నాను కదరా. సరిగ్గా మేము ట్రైన్ దిగే టైంకి రేఖ అక్కడ కనిపించింది. అప్పటికీ రేఖ కంటపడకుండా ఎలాగో మేనేజ్ చేసి కళ్యాణిని ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. రేఖ నన్ను చూసేసింది, నన్ను బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళిపోయింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగింది. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? ఇష్టమైన భార్య వచ్చి ఇంటికి రమ్మంది, అది చాలనుకొని ఇష్టం లేని వ్యక్తిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాం. నువ్వెలా చెప్పినా జరిగిన వాస్తవం ఇదే. పోనీ, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావో అదేనా చెప్పు. అదేనా? నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం తెలిస్తే మా నాన్న అంత ఎత్తున ఎగిరిపడతారు. ఆయనకేం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఆహా, అప్పగించిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక బాధపడుతున్నావే తప్ప, తప్పిపోయిన ఆ అమాయకురాలి గురించి నీకేమీ బాధ లేదన్నమాట. ఎలాగైనా తన్ని వెతికి పట్టుకోవాలన్న ఆలోచన నీకు అస్సలు లేదన్నమాట. లేదని ఎలా అంటావు? ఆ ప్రయత్నం ఎప్పుడో చేశాను. పిచ్చి వాళ్ళగా రైల్వే స్టేషన్ అంతా వెతికాను, ఊరంతా గాలించాను. ఎక్కడా కనపడకపోతే నేనేం చేయను? చేయడానికి ఏమీ లేదా? నిజంగా కళ్యాణిని వెతికి పట్టుకోవాలని నీ మనసులో ఉంటే ఈ పాటికి ఎప్పుడో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండేవాడి. పోలీస్ కంప్లైంట్? ఏ వద్దా, అది కదరా. ఈ విషయం పోలీసు దాకా వెళ్తే వాళ్ళు లేని పోని ఆరాలన్నీ తీస్తారు. దాంతో నేను 2 పెళ్లిళ్ళు చేసుకున్న విషయం. ఇప్పటికీ నువ్వు నీ సేఫ్టీ గురించే ఆలోచిస్తున్నావు, కళ్యాణి గురించి ఆలోచించడం లేదు. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదురా. పాపం కళ్యాణి, ఏది మంచో ఏది చెడో తెలియని అమాయకురాలు. ఈ సిటీలో ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని బాధలు అనుభవిస్తుందో అది ఆలోచించరా. పోలీస్ కంప్లైంట్ కాకుండా ఇంకేదన్నా ఐడియా చెప్పరా? ఆ ఐడియా ఏదో తీరిగ్గా కూర్చొని నువ్వే ఆలోచించు.
నేను మాత్రం ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా చెల్లెలు కనపడకుండా పోయిందని కంప్లైంట్ ఇస్తాను. నీ పేరు బయటికి రానివ్వండి. ఎంతైనా ఫ్రెండ్వి కదా, స్నేహధర్మం పాటించాలిగా. నువ్వు వెళ్ళి నీకు ఇష్టమైన భార్యతో హాయిగా కాపురం చేసుకో. ఆ దురదృష్టవంతురాల సంగతి నేను చూసుకుంటాను. నిజంగానే నా పేరు బయట పెట్టావుగా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నిన్ను చూడాలంటేనే నాకు చాలా. వెళ్ళిపో ప్లీజ్. రేయ్ పద, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. చెల్లెలు అంటున్నారు, అంతా జాగ్రత్తగా ఎలా వదిలేశారు? అన్ఫార్చునేట్లీ అలా జరిగిపోయింది సార్. తను అసలే ఈ ఊరికి కొత్త, పైగా అంత తెలివేంది కూడా కాదు. ఎక్కడుందో ఏమైపోయిందో అని భయంగా ఉంది. ప్లీజ్ సార్, ఎలాగోలా వెతకండి సార్. ఓకే ఓకే, కంప్లైంట్ రాసివ్వండి, మేము చేయగలిగింది చేస్తాం. అలాగే, థ్యాంక్ యూ సార్. Take action. Thank you very much, sir. Hey, para! Sir! Para! Sir! Para! 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 Complaint rasi chava? నీకు ఇచ్చిన మాట నేనేమీ తప్పలేదులే. కంప్లైంట్లో నీ ప్రస్తావనే లేదు. తప్పిపోయిన వ్యక్తి నా చెల్లెలను మాత్రమే రాశారు. థ్యాంక్స్ రా. ఇందాకే రేఖ ఫోన్ చేసింది, ఎందుకో అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పింది. బయలుదేరదామా? ఇప్పుడు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? రేఖ ఫోన్ చేసి రమ్మనగానే నువ్వు నేను వచ్చేంత వరకు వెయిట్ చేసినందుకు. రేఖ రమ్మనగానే తోడుగా ఉన్నవాడని వదిలేసి వెళ్ళిపోవడం నీకు అలవాటే కదా. ఆ అలవాటు ఇక్కడ తప్పించుకున్నందుకు థ్యాంక్స్. సరే బండి.